మనం కారుకు బంపర్ ఫిక్స్ చేయడం వల్ల ఎంతవరకు సేఫ్ అనే దాని గురించి మనం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కార్ బంపర్ ఫిక్స్ చేయడం వల్ల మనకు లాభాలు నష్టాలు. ముఖ్యంగా కార్ బంపర్ ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ట్రాఫిక్ నుంచి మన కార్ పడే స్క్రాచెస్ నుంచి సేఫ్గా ఉండడాని కోసం అని చెప్పి ఎక్కువ మంది ఈ కార్కు బంపర్లు అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వస్తున్న అన్ని వెహికల్స్ కు కార్ బంపర్ ఫిక్స్ చేసుకుంటున్నారు ఒక స్టైలిష్ కోసం, అంతే తప్ప నుంచి దానివల్ల యూజ్ అండ్ అన్యూజెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్ బంపర్ ఫిక్స్ చేయడం వల్ల ఆ బంపర్ అనేది డైరెక్ట్ కార్ యొక్క ఇంజిన్ కు సెట్ అయి ఉంటుంది. సో దీనివల్ల మనం ఏదైనా ఒక వెహికల్ హిట్ చేసినప్పుడు మనకు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవ్వు, అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సెన్సార్స్ వల్ల మనకు కలిగే నష్టం అన్నమాట. సో అదే గాని మనకు వెహికల్స్ యొక్క బంపర్ అనేది లేకుండా ఉన్నట్లయితే ఏదైనా వెహికల్ హిట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకు ఉన్న ఎయిర్ బ్యాగ్స్ అనేది ఫ్రీగా ఓపెన్ అయ్యేసి మనకు ప్రాణహాని జరగకుండా కాపాడుతుంది. అంతే అది కాకుండా దీనివల్ల మనము ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడమే కాకుండా మన వెహికల్ యొక్క డ్యామేజ్ కూడా తక్కువగా ఉంటుంది. సో మన రీసెంట్ యొక్క గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవడైతే కార్కు అయితే ఈ బంపర్స్ అనేది ఫిక్స్ చేసి ఉంటారో వాటిని ఇన్సూరెన్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కంప్లీట్ గా వాటిని ఎక్స్క్లూజన్ చేయబడుతుంది. దీనికి ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు క్లైమ్ అవ్వదు. దానికి తోడు మనం ఏదైనా హిట్ చేసినప్పుడు వెహికల్ అనేది ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది, ఇంజిన్ యొక్క ఇంజిన్ కి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎక్కువ నష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ పర్ న్యూ గవర్నమెంట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనము కారు అనేది సేఫ్ గార్డ్స్ అండ్ బంపర్ ఫిక్స్ చేయకుండా ఉంటేనే మన యొక్క దాని యొక్క సెన్సార్ లెవెల్స్ అనేది తొందరగా అబ్జర్వేషన్ జరిగి మనకు ఎయిర్ బ్యాగ్స్ ఫ్రీగా ఓపెన్ అయ్యడానికి జరుగుతుంది. ఒకవేళ మనం అలా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవ్వలేదు అంటే దానికి మన మెయిన్ రీజన్ మన యొక్క బంపర్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సేవ్ షేర్ చేసి లైక్.